महबूबाबाद जिला केंद्रमलोनी सिकार खान गड्ढलो प्राइवेट लेक्चरर जनार्दन गुंडेपोटुतो चनिपोयाडु जॉब रादने बेंगतो कडुदुल जनार्दन चनिपोयाडनि प्राइवेट लेक्चररलु रासरोको चेशारु उद्योग नोटिफिकेशन्लु राकपोवडं वच्चिना नोटिफिकेशन्लु आगिपोतुंडडंतो जनार्दन चनिपोयाडनि कुटुंब सभ्युलु बंधुवुलु आरोपिस्तुन्नारु मृतुनि कुटुंबानिकि एक्स्ग्रेशिया चेल्लिंचि न्यायं चेयालंटू डिमांड् चेस्तुन्नारु प्राइवेट लेक्चररलु जनार्दनकु भार्य इद्दरु पिल्ललु उन्नारु महबूबाबाद जिला केंद्रमलोनी सिकार खान गड्ढलो प्राइवेट लेक्चरर जनार्दन गुंडेपोटुतो चनिपोयाडु जॉब रादने बेंगतो कडुदुल जनार्दन चनिपोयाडनि प्राइवेट लेक्चररलु रास्तोरोको चेशारु उद्योग नोटिफिकेशन्लु राकपोवडं वच्चिन नोटिफिकेशन्लु आगिपोतुंडडंतो जनार्दन चनिपोयाडनि कुटुंब सभ्युलु बंधुवुलु आरोपिस्तुन्नारु मृतुनि कुटुंबानिकि एक्स्ग्रेशिया चेल्लिंचि न्यायं चेयालंटू डिमांड् चेस्तुन्नारु प्राइवेट लेक्चररलु जनार्दनकु भार्य इद्दरु पिल्ललु उन्नारु उद्योग जॉब ले पटल चावे दृष्टि मन इंटर कना गवर्नमेंट उद्योग अब मन अंदर मोकन चाना कष्ट तमे बाकी एडर वाड़े आदर्श आदर्शा मेमंदर वेम चपना विने से पिल चलवी तमे चपेवा चलकं अभी अन्नी सलहेवा का मन की जॉब राकते अभी के कोर्ट दाका मूड इन आर ने कोर्ट चुट तिगत आ मनस्तापन तो मन की ना एज एक्वान जॉब राी आ मनस्तापन तो मन की आ मनस्तापन तो డిటైల్స్ కృష్ణమోహన్ అడిగి తెలుసుకుందాం కృష్ణమోహన్ ఈ కేసుకు సంబంధించిన డిటైల్స్ ఏంటి శ్రవంతి జనార్దన్ ఒక ప్రైవేట్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు చాలా రోజులుగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలనేది ఆయన కోరుకుంటున్న ప్రయత్నం చేస్తున్నాడు జేఎల్ఎం ఎగ్జామ్ రాశారు తర్వాత రకరకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా ఆయన ప్రిపేర్ అవుతున్నాడు ఈ మధ్య కాలంలో గ్రూప్ 2 గ్రూప్ 1 సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కావచ్చు తర్వాత అనేక రకాల ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు సంబంధించి రాత పరీక్షలు వాయిదా పడడం నోటిఫికేషన్స్ కొత్తగా రాకపోవడం ఆయన అనుకున్నటువంటి ఉద్యోగం పొందలేకపోతున్నాం మరోవైపు తన ఏజ్ బార్ కూడా అయిపోతుంది అనేది ఆయన భావిస్తున్నాడు దీంతో కొద్ది రోజులుగా ఆయన మనోవేదనకు గురవుతున్నాడు ఈ క్రమంలోనే ప్రైవేట్ అధ్యాపకుడు చేస్తున్నటువంటి జనార్దన్ గుండెపోటు తోటి చనిపోయాడు రాత్రి వరకు కూడా కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ స్నేహితులతో కూడా మాట్లాడినప్పుడు తనకి ఇప్పటికే వయసు దాటిపోతుంది ఏజ్ బార్ అవుతుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేశాను ఎన్నో రోజుల నుంచి కూడా శిక్షణ తీసుకున్నాను కానీ ఈ నోటిఫికేషన్ రాలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయినా తనకు ఉద్యోగం నోటిఫికేషన్లు ఎక్కువ వస్తాయి ఉద్యోగం ఖచ్చితంగా సాధిస్తాను ఒక ప్రభుత్వ ఉద్యోగ స్థిరపడతాను అనేది ఆయన అనుకున్నారు ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఈయన బాగా చదువుకున్నాడు ఉన్నత విద్యావంతుడు తమలో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు అనే కోణంలోనే వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు ఆశపడ్డారు కానీ రాత్రి ఇదే విషయం మీద వాళ్ళ కుటుంబ సభ్యులతో కాదు స్నేహితులతో కూడా ఆయన చెప్పుకొని మనోవేదకు గురయ్యారని చెప్తున్నారు ఉదయం ఆయన గుండెపోటుతోటి చనిపోయారు ఆయన చనిపోయిన విషయం తెలిసినటువంటి తోటి ప్రైవేటు లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా ప్రైవేట్ లెక్చరర్స్ అంతా కూడా ఆందోళన నిర్వహించారు ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం వల్లనే అతను చనిపోయాడని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ కుటుంబాన్ని అందించి ఆర్థికంగా సహాయం చేసిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మొత్తం ఈ సంఘటన అయితే మహబూబాబాద్ జిల్లాలో విషాదాన్ని నింపింది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక నిరుద్యోగి
ఆందోళన తోటే ఆ మనోవేదన తోటే ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ కూడా ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన స్నేహితులు తోటి ప్రైవేట్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ వాళ్ళంతా కూడా ఆవేదన చేస్తున్నారు కన్నీరు మున్నీరు అవుతున్నారు చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా వీధిని పడిందంటూ కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రవంతి రైట్ కృష్ణమోహన్.